మహా విశాఖ నగరం డ్రగ్స్ క్యాపిటల్ గా తయారవడం దురదృష్టకరమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. గోపాలపట్నం టీడీపీ కార్యాలయంలో గణబాబు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి తన పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. అవినీతి పాలన, కబ్జా పాలన, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విశాఖ నగరం అడ్డాగా విశాఖ ఉండకూడదంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అవినీతి లేని పాలన వస్తుందని ఆయన వివరించారు. వరకు కూడా ఒక గంజాయి అడ్డాగా తయారైంది. గతంలో కూడా ముద్రాపోర్ట్ నుంచి రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చాయనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి రాష్ట్రంలో వెచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే వెచ్చలవిడిగా నిన్న కూడా చూశారు కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం మనవు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలను నడుస్తుందనేటువంటిది నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటి ఏర్పడ్డ చాలా బాధకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు, యువతకి ఎంతో ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ వెచ్చలవేడిగా ఇన్ని కేజీలు ఇన్ని టన్నుల రూపంలో ఒక్కసారిగా ఇది రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు, ప్రపంచానికి ఉద్దేశించినటువంటి సంఘటన. ఒక ఇంత పెద్ద ఎత్తున పెద్ద బల్క్ క్వాంటిటీ మన విశాఖపట్నానికి చేరుకున్న దరిమిల, ఎందుకంటే ఇది ఒక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం. ఇంతకు ముందులోనే మనం ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం గంజాయి గురించి. ఈరోజు ఇవన్నీ మత్తు పదార్థాలకి బానిసలు అయినటువంటి వారిలే నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. దీనివల్ల విశాఖపట్నం ఒక ప్రశాంతతకి నిలయం. అలాంటి ప్రశాంత విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు కిడ్నాప్ కానీ ఎంపీ ఇంట్లోనే, ఒకవైపు ఒక మెజిస్ట్రేట్ని మర్డర్ చేయటం కానీ, ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే గారు కదా విజయ్ కుమార్, తైనాల్ విజయ్ కుమార్ గారి ఇంట్లో జరిగిన అంశం, చోరీకి డైరెక్ట్గా మెయిన్ రోడ్లో ఉండేటువంటి హౌస్లోకి వెళ్ళడం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ క్రైమ్ కల్చర్ కానీ ఈ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసేటువంటిది కాదు, వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారనేది మనకు స్పష్టం అయింది. కాబట్టి తగిన శాస్తి రానున్న రోజుల్లో మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. కంట్రోల్ చేయాల్సిందిగా మీరు కూడా అప్రమత్తం కావాలి.